స్కూలింగ్లో అదేవిధంగా న్యూస్ బ్లాస్ట్. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మూసీ నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దన్న ఆయన యావత్ రాష్ట్రంలో హైడ్రాను స్వాగతిస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను పరిరక్షిస్తామని పొన్నం పేర్కొన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకుందామని మంత్రి సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వర్షాలు వస్తే హైదరాబాద్లో నాలారు మునిగి ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని పొన్నం ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూసీ బాధితుల పట్ల ప్రతిపక్షాలు హరీష్ రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై నిరసన తెలిపే అవకాశం కూడా తమకు గత ప్రభుత్వం ఇవ్వలేదన్న ఆయన నిర్వాసితులను లాఠీలతో అణచివేశారని మండిపడ్డారు. ప్రస్తుతం తాము బాధితులకు సమన్వయం పరుస్తున్నామని, అవసరమైతే చర్చించి సమస్యని సాల్వ్ చేస్తామని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ ఉద్దేశాన్ని మళ్ళొక్కసారి స్పష్టంగా, నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని చేస్తూ ఉంటే అదే సమాచారం అదే వాస్తవం అనుకునే వాళ్ళందరికీ తెలవాలని ఈ యొక్క సిద్దిపేట రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతం నుంచి యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. వాస్తవంగా హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ. తెలంగాణ విభజన సందర్భంగా హైదరాబాదు లేని రాజధాని లేదా ఉమ్మడి ఆదాయంగా ఉండాలని, ఆదాయంలో భాగస్వామ్యం కావాలని ఒప్పుకోకుండా తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగంగా ఉండేలాగా ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత హైదరాబాద్ కేంద్రంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం. హైదరాబాదు వ్యవస్థ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలుగా నేను అధికారికంగా ఎక్కడంటే అక్కడ నిరూపణ చేయడానికి, చర్చ చేయడానికి సిద్ధంగా ఈ మాటలు మాట్లాడుతా ఉన్నాను. తెలంగాణ